హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి ఇవాటి వ్లాగ్ వచ్చేసి నైట్ హెల్తీ డిన్నర్ టు మార్నింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రొటీన్ బ్లాగ్ అనమాట మన సబ్స్క్రైబర్లో ఒకరు మీ డిన్నర్ రెసిపీస్ కూడా షేర్ చేయండి అనేసి కామెంట్ చేసినారు సో ఈరోజు నా నైట్ డిన్నర్ హెల్తీగా సింపుల్గా ఏం చేసుకోబోతున్నానో చూసేద్దాం రండి సో ఈరోజు అయితే సింపుల్గా హెల్తీగా పెసరపప్పు ఇంకా మిల్లెట్స్ బ్రోకెన్ వీట్ గోధుమ రవ్వ తోటి మూడు కలిపేసి సింపుల్ గా టేస్టీగా ఒక కిచిడి అయితే చేసుకోబోతున్నాను అనమాట నైట్ టైంలో ఇలాంటి రెసిపీస్ చాలా బాగుంటుంది కొంచెం ఏజ్ అయిన వాళ్ళకి కానీ వెయిట్ లాస్ చేసే వాళ్ళకి కానీ డైజెషన్ ప్రాబ్లం ఉంది అని అలాంటి వాళ్ళకు కానీ ఇలాంటి రెసిపీస్ అయితే సూపర్ గా ఉంటాయన్నమాట ఫాస్ట్ గా డైజెషన్ అయిపోతుంది టేస్ట్ కూడాను చాలా బాగుంటుంది హెల్త్ పరంగా కూడా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి డయాబెటిక్ ఉండే వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట ఈ కాంబినేషన్ లో సో ఇక్కడైతే నేను పెసరపప్పు ఇంకా కోడో మిల్లెట్స్ బ్రోకెన్ వీట్ ఈ మూడింటిని కూడాను ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటా ఉన్నాను ఫాస్ట్ గా ఉడకాలంటే ఈ మూడింటిని కలిపేసేసి ఒక వన్ అవర్ ముందే నానబెట్టేసి తర్వాత వండుకుంటే కినా త్వరగా ఉడికేస్తుంది సో ఇలా మనం డైరెక్ట్ గా కూడా వండేయచ్చు కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది అనమాట ఈ బ్రోకెన్ వీట్ ఇంకా పెసరపప్పు ఉన్నాయి కదా ఇవి రెండు కూడా త్వరగానే ఉడికేస్తాయి ఇంకా మెయిన్ వచ్చేసి మిల్లెట్స్ ఈ మిల్లెట్స్ ఉడికే కొంచెం టైం కూడా తీసుకుంటుంది ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట మిల్లెట్స్లో సో అది ఉడికేగా కొంచెం టైం తీసుకుంటుంది సో ఈ మూడిని కలిపేసేసి ఈ విధంగా నీట్గా రెండు మూడు సార్లు నీళ్లు నీళ్ళలో కడిగేసేసుకొని ఇదిగోండి ఇక్కడైతే నేను క్యారెట్ ఇంకా పచ్చి బఠానీ కొన్ని పల్లీలు అనమాట నానపెట్టుకోకుండే పల్లీలు ఇవి పల్లీలు ఇంకా కొంచెం జీలకర్ర పసుపు ఇదిగోండి నీళ్ళు అయితే కొన్ని ఎక్కువే వేస్తాను నీళ్ళు ఎందుకంటే మనం నాన్ పెట్టుకోలేదు కదా మిల్లట్స్ ఇవన్నీ కూడాను కొన్ని నీళ్ళు ఎక్కువే పడుతుంది ఉడికేకైతే ఉడకేకైతే ఒక హాఫ్ లీటర్ అట్లా వాటర్ వేసేసి ఇదిగోండి ఇంకా ఉడికేకైతే పెట్టేసినాను నార్మల్గా అయితే నా స్టీమర్లో నానపెట్టినవి అయితే ఒక ఇరవై నిమిషాలు అన్ని ఉడికేస్తాయి కానీ ఇవి నానబెట్టలేదు కాబట్టి ఇది ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ తీసుకుంది అనమాట ఇంకా దాన్ని ఉడికేకి పెట్టేసేసి ఇక్కడ మా పాపకి చదువుపిస్తా ఉన్నాను కర్ణాటకలో ఫైనల్ ఎగ్జామ్స్ ఆల్రెడీ స్టార్ట్ అనమాట పిల్లలందరికీను ఇంకా త్వరగా పెట్టేస్తారు మన ఆంధ్రాలో కంటేను ఇంకా తనకైతే ప్రాక్టీస్ చేపిస్తా ఉన్నాను ఈ నెలంతా ఉంటుంది ఎగ్జామ్స్ డే బై డే డే బై డే ఎగ్జామ్స్ అనమాట సో మా పాప అన్ని దాంట్లోనూ బాగా చదువుతుంది కానీ ఈ హిందీ సబ్జెక్ట్ అంటే చాలా టఫ్గా ఫీల్ అయిపోతూ ఉంటుంది అందుకే హిందీనే ఎక్కువ ప్రాక్టీస్ చేపిస్తూ ఉన్నాను ఇంకా ఈ ట్యూస్డే నుంచి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి అనమాట ఇంకా మన వీడియోస్ కూడా అంత రెగ్యులర్గా ఉండవనే చెప్తాను ఈ వన్ మంత్ అంతా కూడాను అప్పుడప్పుడు కొంచెం ఈజీ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు అయితే వీడియోస్ వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను సో ప్లీజ్ అంతవరకు మీరు కూడా సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటా ఉన్నాను ఇదిగో ఇదిగోండి ఇక్కడైతే ఈ కిచ్చిడికి మిల్లెట్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉడికేసినాయి అనమాట దాన్ని ఇంకా పక్కన పెట్టేసి దీనికైతే పోపు వేస్తూ ఉన్నాను కొంచెం ఆయిలు ఆవాలు జీలకర్ర ఇంగువ కట్ చేసుకోండి ఆనియన్ కరివేపాకు వేసి ఈ పోపు అయితే ఫ్రై చేసుకోవాలా ఫ్రై చేసుకున్నాక క్యాప్సికము ఒక హాఫ్ క్యాప్సికము ఒక టమాటోను కూడా చిన్నగా కట్ చేసుకుని వేసేసి ఇది కూడా కొంచెం ఫ్రై అయినాక దీనికి టేస్ట్కి తగినంత కారం పొడి వేస్తా ఉన్నాను కారం పొడి తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలా మా పిల్లలు ఉన్నారనేసి నేను పచ్చిమిరపకాయ లేదు యాక్చువల్లీ పచ్చిమిరకాయలు కూడా వేసుకోవచ్చు నేనైతే కారం పిల్లల కోసమనే తక్కువ కారం వేసినాను ఇట్లా కొన్ని వాటర్ వేసేసి దీన్ని బాగా మిక్స్ చేసేసి కొంచెం అట్లా టమాటో ఈ ఫ్లేవర్ అంతా బాగా పట్టే వరకు ఒక ఒకటి ఒక నుంచి రెండు నిమిషాలు అట్లా ఉడికించుకోవాలన్నమాట తర్వాత దీన్ని ఈ కిచూరిలోకి వేసేసి పోపుని బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా టేస్ట్ కోసం అయితే నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తా ఉన్నాను నెయ్యి వేస్తే ఫైనల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇంతే అండి కిచ్చడి అయితే డిన్నర్ రెసిపీ ఈజీ డిన్నర్ రెసిపీ అనమాట చేసుకునేది అయితే టేస్ట్ కూడాను సూపర్గా ఉంటుంది సో మంచి ప్రోటీన్ ఫైబర్ రిచ్ హెల్దీ డిన్నర్గాని లో గాని కానీ లో కానీ కూడా ట్రై చేయొచ్చు అనమాట ఈ విధంగా సో నే నాకైతే ఈ కిచడీలోకి కొంచెం కార బూంది కాంబినేషన్ అంటే చాలా ఇష్టము మీరు కంప్లీట్గా ఈ కార బూందీని స్కిప్ చేయొచ్చు కావాలంటే సో దీని ప్లేస్లో పెరుగు పచ్చడిలాగా చేసుకొని లేదంటే డైరెక్ట్గా కూడా తినేయొచ్చు యాక్చువల్లీ దీంట్లోకి ఇలాంటి కర్రీస్ కూడా ఏం అవసరం లేదు నైట్ టైంలో ఎప్పుడైనా కానీ మనకి ఇలాంటి ఫుడ్ ఫుడ్ తీసుకోవాలి త్వరగా ఫాస్ట్ గా డైజెషన్ అయ్యాలంటూ తింటే త్వరగా డైజెషన్ అయిపోతుంది నిద్ర కూడా త్వరగా వస్తుంది అనమాట కొంచెం హార్డ్గా ఉండే ఫుడ్ తిన్నాను అనుకోండి ఇంకా నైట్ అంతా అది డైజెషన్ అయ్యకే ఎక్కువ టైం తీసుకుంటా ఉంటుంది ఇంకా మార్నింగ్ లేవగానే పుల్ల తీపల్లాగా వస్తూ ఉంటుంది సో డైజెషన్ అయిండలేదు సో విధంగా లైట్గా తీసుకుంటే ఇంకా ఫాస్ట్ గా డైజెషన్ అయిపోతుంది అందుకండి ఇంకా డిన్నర్ తినిన తర్వాత అయితే ఇంకా వాకింగ్ వచ్చినామనమాట సో ప్రతిరోజు కొంచెం వాకింగ్ అయితే ఈ మధ్య అయితే ఇంకా ఇదైతే ఇది కంటిన్యూషన్ బ్లాగ్ అన్నమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది సండే మార్నింగ్ అనమాట ఈరోజు సండే కొంచెం లేట్గా లేసేసినాను నైట్ మా జెస్సీ అయితే కొంచెం బాగా సతాయించింది తనకి కోల్డ్ అవుతూ ఉన్నింది అందువల్ల మార్నింగ్ లేట్గా లేసేసినాను ఇంకా ఇది ఇడ్లీ పిండి ఉన్నింది ఇడ్లీ కమ్ దోస కనేసి నేను రెండుకి ఒకేలాగే చేస్తాను అనమాట ఇంకా దోశ పిండి ఉంటే ఇంకా పిల్లల కోసం అనేసి అయితే ఇడ్లీకి పెట్టేసేసి ఇదిగోండి ఇక్కడైతే పల్లీలు వేయించేసుకొని ఇంకా ఇడ్లీ కాంబినేషన్లోకి చట్నీ కూడా చేసేసాను సండే అయితే నేను నార్మల్గా లేట్గా లేస్తాను రోజు అయితే ఇంకా మార్నింగ్ ఆఫీస్కి స్కూల్కి బాక్సులు చేయాలి కదా అనేసి ఐదు ఐదున్నరకు అంతా లేసేస్తూ ఉంటాను ఇంకా సండే మాత్రం కొంచెం బాగా రెస్ట్ తీసుకోవచ్చు అనమాట ఇదిగో పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పెట్టేసి మాకైతే ఇదిగోండి ఎనిమిదిన్నరకి ఒక స్ట్రాంగ్ డీటాక్స్ జ్యూస్ అయితే చేసుకుంటాను దీనికైతే ఒకటి కుక్కుంబరు దోసకాయనైతే చిన్నగా కట్ చేసుకొని ఇంకా ఒక ఉసిరికాయ కూడా ఉన్నింది అనమాట ఉసిరికాయలో సగం ఉసిరికాయ అయితే కట్ చేసుకుంటాను తర్వాత పచ్చి పసుపు ఇప్పుడైతే పచ్చి పసుపు ప్రతి చోట దొరికేస్తూ ఉంటుంది అల్లం దొరికినట్లే పచ్చి పసుపు కూడా దొరుకుతుంది మాకైతే మేము ఉండే ఏరియాలో పచ్చి పసుపు అయితే మా ఇంట్లో కొంచెం స్టాక్ పెట్టుకుంటాను పిల్లలకి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది కదా అని పాల్లోకి కానీ అట్లా పాళ్ళకేసి ఇస్తూ ఉంటాను అనమాట నైట్ టైము పిల్లలకి అప్పుడప్పుడు ఇదిగోండి ఈ పసుపును కూడా చిన్నగా కట్ చేసుకొని కొంచెము ఈ కుక్కుంబరు తర్వాత ఉసిరికాయ పసుపు తర్వాత దీంట్లోకి నేను గ్రేప్స్ కూడా వేస్తాను గ్రీన్ గ్రేప్స్ ఈ కాంబినేషన్లో ఒకసారి ట్రై చేయండి సమ్మర్లో అయితే మంచి జ్యూస్ అనమాట ఇదైతే అయినా మన బాడీకి బాగా ఇమ్యూనిటీని కూడా బాగా బూస్ట్ చేస్తుంది బాగా క్లీన్ చేస్తుంది యాక్చువల్లీ మార్నింగ్ ఈ విధంగా తాగామంటే నన్ను కుక్కుంబరు ఇంకా గ్రీన్ గ్రేప్స్ కూడా వేసినాం కదండీ అసలే ఎండలు చాలా భయంకరంగా ఉన్నాయి ఈ ఎండకి స్కిన్ డ్రై కాకుండా మన బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉండేకి ఈ జ్యూస్ అయితే చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇంకా మనము ఉసిరికాయ కూడా వేసాం కదా ఈ జ్యూస్లోకి మన హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసేకి స్కిన్కి కూడాను చాలా బాగా మంచిది అనమాట విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇంకా ఇదిగోండి మేము ఎనిమిదిన్నరకెల్లా ఓన్లీ జ్యూస్ తాగేసాము మా ఆయన నేను ఇంకా పిల్లలకైతే ఇడ్లీ చట్నీ చేసి పెట్టేసాను ఇంకా లెవెన్ థర్టీ వరకు ఇంకా ఓన్లీ జ్యూస్ తర్వాత వాటర్ తీసుకున్నాము ఈరోజు సండే కదా ఫ్రీ టైంలో మేము ఈ విధంగా చేస్తూ ఉంటాం అనమాట సో బాడీ మొత్తం క్లీన్ అయిపోతుంది నేను నా లాగా వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళకు కూడా ఈ విధంగా ఎప్పుడైనా మీ ఫ్రీ టైంలో ఈ విధంగా ఒకరోజు ఓన్లీ జ్యూస్ కానీ వాటర్ ఫాస్టింగ్ కానీ జ్యూస్ ఫాస్టింగ్ ఈ విధంగా చేయడం వల్ల ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతుంది మన ఇమ్యూనిటీ కూడా బాగా బూస్ట్ అవుతుంది అనమాట ఈ విధంగా చేయడం వల్ల అయితే ఇంకా డైరెక్ట్ లెవెన్ థర్టీకి లంచ్ ప్రిపేర్ చేస్తాను అని ఇక్కడైతే సో ఇది కూడా హెల్తీ బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ అనమాట నాది రోజు సో లంచ్లోకి సొరకాయ ఇంకా క్యారెట్ని కూడా చిన్నగా తురిమేసుకొని ఒక ఆనియన్ విధంగా కట్ చేస్తా ఉన్నాను ఈ సొరకాయ ఉంది కదా ఇందులో వాటర్ కంటెంట్ చాలా బాగుంటుంది సమ్మర్లో ఇది కూడాను బాగా బాడీ డిహైడ్రేట్ కాకుండా ఉండే కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది ఇంకోండి ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకైతే బియ్య పిండితోటి బియ్య బియ్య పిండి రొట్టెలు చేస్తా ఉన్నాను సో ఈ పిండి మిల్లు పట్టించుకొచ్చినది అనమాట సో బియ్యం నాడిపించుకొచ్చి పెట్టుకున్నాను దీంట్లోకి మనం తురుముకే సొరకాయ క్యారెట్ ఆనియన్ వేసేసుకొని రోట్లోకి ఒక రెండు పచ్చిమిరకాయలు జీలకర్ర కొంచెం అల్లం వేసేసి ఈ విధంగా దంచుకున్నాను అనమాట పచ్చగా దంచుకొని వేసేసి దీంట్లోకి వాటర్ ఎక్కువ వేయకుండా ఫస్ట్ ఈ పిండిని చేతితో బాగా మిక్స్ చేసుకోవాలా తర్వాత నీళ్ళు కావాలనుకుంటే కొన్ని నీళ్లు తడుక్కుంటూ మనం కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట ఈ సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది తురిమినప్పుడు తురిమినప్పుడు సో ఎక్కువ వాటర్ ఏం పట్టదు సో ఫైన్ లాస్ట్లో కావాలంటే కొన్ని యాడ్ చేసుకొని గట్టిగా చపాతీ కలుపుతాం కదా ఆ క్వాంటిటీలో కలుపుకోవాలన్నమాట విధంగా కలిపేసుకొని ఈ విధంగా అయితే రొట్టెలు చేసేస్తా ఉన్నాను సో చాలా ఈజీ అండి చేసుకునేది టేస్ట్ కూడాను చాలా బాగుంటాయి సో మనం బియ్య పిండి వద్దు వాళ్ళు స్కిప్ చేసి జొన్నపిండి యాడ్ చేసుకోవచ్చు దీని ప్లేట్స్లో ఇంకా ఓట్స్ వేసుకోవచ్చు ఇంకా శనగపిండి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా వేస్ట్ కూడా ఉన్నాయి మనం హెల్దీగా చేసుకోవాలంటే సో ఈ జో ఈ బియ్య పిండి రొట్టెలు కూడా చాలా బాగుంటాయి ఈజీగా కూడా అయిపోతాయి ఇదిగోండి విధంగా బటర్ పేపర్ పైన కానీ లేదంటే ఒక క్లాత్ పైన కానీ కాటన్ క్లాత్ మీద సో మనం చేత్తో ఒత్తేసుకొనేసేసి ఇంకా పెనం మీద వేసేసి రెండు పక్కల కూడా లో ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట సొరకాయ వేస్తుంటాయి కదా కొంచెం టైం తీసుకుంటుంది ఉడికేకి క్యారెట్ కానీ ఇవి కొంచెప్పు కాల్చుకోవాలన్నమాట బాగా ఇంకా మనకి ఎన్ని కావాలో అన్ని ఈజీగా లేసేస్తాయండి మనకి చేసే కానీ ఈజీగా ఉంటుంది ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇంకా దీంట్లోకి కొంచెము కొత్తిమీర కరివేపాకు ఇంకా సొయ్యాకు ఉంటుంది కదా అది కూడా చిన్నగా కట్ చేసి వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకోండి ఈ విధంగా అయితే బ్రేక్ఫాస్ట్లోకి సొరకాయ తోటి బియ్య పిండి వేసి రొట్టెలతో చేసుకుని ఎంజాయ్ చేస్తాము సూపర్ టేస్టీగా ఉందండి సో ఈ రెసిపీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఖచ్చితంగా ట్రై చేయండి సో ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మీకే రెసిపీ నచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి కమెంట్ చేయండి మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి హెల్తీ వీడియోతో మళ్ళీ కలుద్దాం